ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే, ఎన్ని సీట్లు గెలుచుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యత ఇస్తుంది. డబుల్ డిజిట్ నెంబర్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది, డబుల్ డిజిట్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది. సో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే అప్పుడు ఇంతకుముందు మన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి లోకల్ రీజనల్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు మద్దతు తెలిపారేమో, కానీ పార్లమెంట్ సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆ చూపించే వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది వాళ్ళందరూ ఈసారి బీజేపీ పార్టీకి ఓటు వేసి అక్కడ ప్రధానమంత్రిని చేయాలనే ఉద్దేశంతో సంఖ్య కూడా డబుల్ డిజిట్ వచ్చే అవకాశం బాగుంది సార్. సో ఫైనల్గా మీకు మీ రాజకీయ జీవితం కూడా కంప్లీట్గా ఈళ్ళ రాజేందర్ గారితోనేనా? ఇది 100% అండి. ఆయన వ్యక్తి కాదు, బేసిక్ చెప్పిందంటే వ్యక్తి కాదు, ఆయన మహాశక్తి. ఓకే, అది ఏమంటాడు జనరల్గా ఇప్పుడు ఒక తుఫాన్ వచ్చినప్పుడు చెట్లు బిల్డింగ్లు అన్నీ కొట్టుకపోతున్నా కానీ ఏదో గడ్డి పొరగ ఇట్లా నీళ్ళలో నిలబడుతున్నట్టు, ఆయన ఎన్నో సమస్యలు చూసింది కాబట్టి ఆయన ఒక స్టాండర్డ్ పొలిటీషియన్ కాబట్టి, అంటే నేనే కాదు నాతో పాటు ఉన్నటువంటి కొన్ని వేలాది మంది కార్యకర్తలు ముఖ్యంగా యువత రాజేంద్ర గారితోనే ప్రయాణం సాగిస్తారని చెప్పేసి 100% మేము నమ్ముకుంటున్నాం అట్లా అన్నాడు. ఓకే, ఇప్పుడు బీజేపీ తరపు నుంచి మనకి ఎలాంటి పథకాలు ముందు ముందు మనకి ఫర్దర్గా రాబోతున్నాయి? అంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నటువంటి పథకాలంటే సబ్కా సాత్ సబ్కా వికాస్, సో అంత్యోదయ, అంటే ముఖ్యంగా ఏంటంటే కింది స్థాయి ఉన్నటువంటి అంటే బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి ప్రజలను మనము రీచ్ కావాలి. రీచ్ కావాలంటే అలాంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్సే వాళ్ళు తీసుకొస్తున్నారు. సో కింది స్థాయి వరకు ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా చేసారు. ఆ లిస్ట్ అవుతాయి మీకు చాలా టైం పడుతుంది జనరల్గా చెప్పాలంటే. ఓకే, సో ఆ స్థాయి వరకు కూడా వాళ్ళు ఆలోచనలు బాగున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఈసారి మాత్రం చాలా సోపారంగా 400 పైసలకు వచ్చే అవకాశాలు బాగున్నాయి చెప్పి మేము నమ్ముకుంటున్నాం అట్లా. ఇప్పుడు మనకి బీజేపీ అనగానే గుర్తొచ్చేది మనకి అయోధ్య రామ మందిరం. సో అయోధ్య రామ మందిరం కట్టించినందుకు మన నరేంద్ర మోడీ గారు, సో ఎలా ఫీల్ అవుతున్నారు మీ బీజేపీ కార్యకర్తలు? అయోధ్య అనేది మన ఐడెంటిటీ. ఓకే, రాముల వారసులమే, ప్రతి కార్యకర్త కూడా రాముని వారసులు, ప్రతి ప్రజలు కూడా హిందువులు అందరూ కూడా రాముని వారసులమే. అంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక అయోధ్య రామ మందిర నిర్మాణానికి మన నరేంద్ర మోడీ గారి ప్రధాన పాత్ర ఉన్నది. ఆ స్థానంలో వేరే ఉన్నా సాధ్యమయ్యేది కాదు జనరల్గా చెప్పాలంటే. ఆయన నిర్మించినందుకు ఆ నిర్మాణానికి కూడా నిధి సేకరణ జరిగింది జనరల్గా. ఆ నిర్మాణానికి, అయోధ్య రామ మందిర నిర్మాణానికి నిధి సేకరణ జరిగినప్పుడు నార్త్ అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త గల్లీలలో ప్రతి ఇంటికి పోయి నిధి సేకరణ చేశారు. ఆ నిధి సేకరణ చేస్తున్నప్పుడు ముస్లింలు క్రిస్టియన్స్ కూడా వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ నిర్మాణం అనేది ఒక పార్టీకి సంబంధించింది కాదు, మొత్తం దేశానికి సంబంధించినది. అదొక యూనిటీగా వర్క్ చేసారు, యూనిటీగా వర్క్ చేసిన మందిరం అని చెప్పుకోవచ్చు. వాస్తవం చెప్పాలంటే చాలా గౌరవంగా ఉంది అది, ప్రతి ప్రజలకు మాత్రం డెఫినెట్గా అది గౌరవప్రదంగానే ఉంటుంది. ఏదో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందీలు కూడా ఏదో సెక్యులర్ మాటలు రాజకీయ మాటలు మాట్లాడతారు, కానీ ఇంటికి పోయినాక మళ్ళా జై శ్రీరామ్ అనాల్సిందే, మళ్ళా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పడుతుందని అనాల్సిందే సంబంధం ఖచ్చితంగా. ఈ అయోధ్య రామ మందిరం కట్టడంలో ఇది కన్స్ట్రక్షన్ చేసే సమయంలో మనకి అగెనిస్ట్గా ఉన్న పార్టీలు ఏమైనా ఇబ్బంది పెట్టాయా ఈ రామ మందిరానికి? రామ మందిరము అది దాదాపు కొన్ని దశాబ్దాల పరిధిలో చాలామంది కూడా ముస్లింస్ కూడా క్రిస్టియన్స్ కూడా చాలామంది దాని మీద పిటిషన్ వేయడం జరిగింది. దానికి తిప్పికొడుతూ ముఖ్యంగా కావాల్సిందంటే సంఖ్య బలంగా బాగుండాలి. అంటే బీజేపీలో లాస్ట్ టైం వచ్చినప్పుడు 303 పార్లమెంట్ స్థానాలు వచ్చినాక బలం పెరిగింది. ఈసారి 400 పైసలు వస్తుంది. వచ్చినాక ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా ముందు, అవన్నీ కూడా
100% ఈ 400 స్థానాలు పైగా వచ్చిన సంఖ్య వచ్చినాకనే అవన్నీ మనము సాధించుకోగలుగుతాము. సో ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి హిందూ కూడా మైండ్లో గుర్తుపెట్టుకొని మన అభ్యర్థులను మనం గెలిపించుకోవాలి. ప్రజలందరూ కూడా సరే పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏదో రాజకీయం చేద్దామనుకుంటారు, కానీ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి మాత్రం మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఒకసారి 400 అయిపోయాక తర్వాత మీరే టీవీలలో అందరూ చూస్తుంటారు సంగతి ఎట్లా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయని తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు చాలా పథకాలను మేము అమలు చేస్తాము అభివృద్ధి చేస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకొస్తున్నారు ఓట్ల కోసం అని చెప్పేసి. సో మీ భారతీయ జనతా పార్టీ నుంచి ఎలాంటి పథకాలు అమలు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు జనరల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో 6 గ్యారెంటీలు అని చెప్పేసి మొన్న ఎలక్షన్లో వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టుకోవడం జరిగింది. ఆ 6 గ్యారెంటీల్లో కనీసం ఒక గ్యారెంటీ కూడా, గ్యారెంటీ అనే పదాన్ని కూడా కొద్దిగా విలువ ఉంటుంది. గ్యారెంటీ ఆ గ్యారెంటీ పదాన్ని ఎట్లా వాడారో నాకు తెలుస్తుంది విషయం చెప్పాలంటే ఈ 6 పథకాలకు సంబంధించి ఒక్క పథకం కూడా అమలు పరచలేదు. ఏదో నామ మాత్రమే ఒకటో రెండో కూడా, అది మహిళలకు ఫ్రీ బస్సు లేదంటే పెన్షన్ కార్యక్రమాలు కూడా ఇంకేం స్టార్ట్ కాలేదు జనరల్గా. ఇప్పుడు దాదాపు అయిపోయి కూడా మనకు ఎన్ని నెలలుగా వస్తుంది. అవన్నీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు తప్పించి కానీ అందులో నిజం మాత్రం అందులో అవి ఇంప్లిమెంటేషన్ అయ్యే పరిస్థితులు లేవు. ఆల్రెడీ భారత ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అప్పులో అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసినటువంటి ప్రభుత్వం. ఈ రేవంత్ రెడ్డే అప్పుడు అంతగానో తిట్టినోడు. ఈ రేవంత్ రెడ్డే రోజు పొద్దున్న లేచి మైక్ పట్టుకొని ఇంత అప్పులు చేసిండు, అంత అప్పులు చేసి ఇంత అప్పులు చేసినోడు. మరి ఈ మేనిఫెస్టో ఎట్లా పెడతారండి నాకు అర్థం కాదు. 6 గ్యారెంటీలు అన్నీ ఫ్రీ 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 అని ఇంత దౌర్భాగ్య పరిస్థితి రాజకీయాలు చేస్తుంటే ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు. జనరల్ చెప్పాలండి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, అన్నీ గమనించారు కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయము. నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావడము, ప్రధానమంత్రి అయినాక తర్వాత వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది తప్పకుండా. సో మీరు కన్వీనర్గా ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎల్బీనగర్ అండి, ఎల్బీనగర్